హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి పావు బజ్జీ కర్రీ అన్నమాట. పావు బజ్జీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆలు, ఆనియన్, టమోటా, బీన్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక బాణలో పెట్టుకున్నాను. బాణలలో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు కొంచెం చెక్క, మొగ్గ, ఒక వెలాచి వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టమోటా ముక్కలు గుజ్జులా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమోటాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, టమోటాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి, చూసారు కదండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు వేస్తున్నానన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. క్యారెట్, ఆలు ఉడకబెట్టడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది. అంతేకాదండి, గ్రేవీలా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. కర్రీ కాస్త ఉడికినాక వేస్తానన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కరివేపాకే వేశాను, ఎందుకంటే కొత్తిమీర లేదన్నమాట, అందుకని కరివేపాకు వేశాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పావు బజ్జీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కర్రీ గ్రేవీలాగా వచ్చింది. చాలా బాగుంది కదండి చూడ్డానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పావు బజ్జీ బ్రెడ్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం బాగా వేడెక్కినాక కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ని పెనంకి అప్లై చేస్తున్నానన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి పావు బజ్జీ బ్రెడ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి పైన కూడా కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పైన కూడా అప్లై చేసి రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు రెండు సైడ్లు ఫ్రై చేసుకున్నాను. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. కర్రీ కూడా చాలా బాగుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయలు ఇట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి, నిజంగా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్